మేమే కావచ్చు, లేకపోతే ఇదే అనుమానం వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. పర్ఫెక్ట్ ఆన్సర్ మీరు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ మీరే చెప్తున్నారు, వచ్చి నమ్మి వచ్చిన హీరో బాగుంటాడు, సినిమా బాగుండొచ్చు, సీన్ బాగుండొచ్చు, అన్నీ బాగుండొచ్చు, కానీ మొదటి నుంచి సినిమా మోసిన హీరో ఆ చివరికి వచ్చేసరికి ఇదే పక్కకి వెళ్ళిపోతాడు. లేదు, మీ ఆలోచన 100% అది సినిమాలోనే. మీరు ఇచ్చిన ఆన్సర్ అయితే పర్ఫెక్ట్, సినిమా ఏమన్నా ఉన్నా అంత గురుగారు, సినిమా కరెక్ట్ గా కూర్చుంది, కూర్చోబెట్టగలిగా. ఎందుకంటే ఏంటి అంటే ఆ మొరాకో ఇది చెప్పి గురుగారు ఏమైనా అవ్వచ్చు, బట్ ఇది నా ఆలోచన అన్నది. అవును గురుగారు, పెర్ఫెక్ట్ గురుగారు. నేను ఇందాక అన్నది కూడా ఏంటంటే, అంటే మీరు ఒక థీమ్ చేసుకున్నారు, ఒక థీమ్ ఉంటుంది ఒక పాటకైనా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కైనా. సో మీ సినిమాలు అనేసరికి ఈ థీమ్ ఇంక ఈ టెంప్లెట్ ఎలాగే కంటిన్యూ అవుతుందా? వెనకాల ఒక పాతి ముఖ్యమంది అమ్మాయిలు, నగలు, పట్టు చీరలు, కుటుంబాలు. గురుగారు మీకు ఒకటే చెప్పాను, నేను ఇందాక చెప్పాను, దీని మీద ఆన్సర్ చెప్పాను. అలా అని కాదు గురుగారు, అదనే కాదు గురుగారు, దీనివల్ల మీరు నమ్మండి అనేదా వేరుగా భావించవద్దు. నా సినిమాలో ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు 240 మంది చేశారండి, 240 మంది చేశారండి, ఆల్ ఫ్యామిలీస్లో. ఊరికే చేసి ఎంతమంది బతుకుతారు వాళ్ళు, ఎంతమంది బతుకుతారు. వాళ్ళని బతికించడం కోసం అనే కాదు గురుగారు, సినిమాను బతికించడం కోసం కూడా. ఎందుకంటే గురుగారు నాకు ఒక ఎందుకో తెలియదు, నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం గురుగారు. అందరికీ కుదరదు, లేదు అవకాశం కూడా లేదు. ఇప్పుడు స్టిల్ వాళ్ళు కూడా మీ జాయింట్ ఫ్యామిలీ, నాది జాయింట్ ఫ్యామిలీ. సో అందుకని ఏంటంటే గురుగారు, అది 10 మందికి మనకు అవకాశం ఉన్నంత వరకు మన వ్యవస్థ ఇది, మన కుటుంబ వ్యవస్థ ఇది అని చెప్పడమే నా ఉద్దేశం గురుగారు. అంతే తప్ప నగలేదు అట్లా అని కాదు, కానీ ఇది గ్లామర్ ఫీల్డ్, నీకు వాళ్ళు అందంగానే కనపడాలి. అక్కడ కూడా నేను వచ్చేసి రెండు పీలకలు వేసి చినిగిపోయిన చేస్తే బాగోదు గురుగారు. అలాంటి పనులు మీరు చేయలేదు, ఆ రకంగా బాగుంది. సో ఆ ఉద్దేశంతో చేస్తానే కానీ గురుగారు, లేదంటే నేనేదో బోర్ అవ్వాలని కంటిన్యూ ఇదే చేయాలని అలా ఎప్పుడు ఉండదు గురుగారు. కానీ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందో ఫ్యూచర్స్ కన్ఫర్మ్ గురుగారు, ఎక్కడికక్కడే చేంజెస్ తీసుకుంటూ పెడతాను. కాకపోతే ఏంటంటే ఒక వ్యవస్థకి చెప్పేటప్పుడు ఒక మంచి చెప్పాలనేదే ఉద్దేశం గురుగారు, అంతే తప్ప నేను బ్యాడ్ అయ్యాలి. అది కరెక్టే, కానీ అది ఒక రొటీన్ అయిపోతుందన్న భయం వచ్చినప్పుడు. అంటే పెద్దవారిగా మీరు కొంచెం ఇది వస్తుందేమో మార్చుకుని అంటే తప్పు లేదు గురుగారు, గ్యారంటీ నేను దాని గురించి 100% ఆలోచించి ఏ చేంజ్ వెళ్తే బాగుంటుందో కూడా నేను చూస్తాను. నీ ముందు వచ్చి కూర్చున్నది నా నోటికి వచ్చిన అడగడం కాదు సార్, దట్ ఈస్ నాట్ ద సిస్టమ్. తెల్లాలేచి మీరు ఎలా అయితే పత్రికలు చదువుతారో, మేము ప్రేక్షకులతో వచ్చే ఒపీనియన్ను, ఇవన్నీ ఫీడ్బ్యాక్, ఇవన్నీ కూడా గెలిచింది. బోయపాటి గారు కనిపిస్తే ఇది అడగాలి, బోయపాటి గారు ఇస్తే ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు పర్ఫెక్ట్ ఆన్సర్ అని, ఎందుకన్నాను యూజువల్ మీరు అంటారు అరే పెర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారండి, నేను నేను చెప్తున్నా పెర్ఫెక్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ నాకు తట్టలే, అదే గురుగారు. లేదండి ఈ కథకి ఇద్దరు రాములు ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది, మీరు ఏదో చెప్తారేమో అనుకుంది, కానీ ఈ రామ్ డౌన్ అవుతాడు కాబట్టి నేను తేలేదు అన్న విషయం ఉందే, కరెక్ట్గా చెప్పారు. మొదటి నుంచి హీరో డౌన్ అయిపోతాడు అన్న ఆలోచన అయితే పెర్ఫెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవి వాళ్ళ తాలూకా అనుమానాలు తప్ప దాన్ని నేను అసలు కాదంటలేదు గురుగారు. మీరు అడగాలి గురుగారు, అప్పుడే నేను అప్డేట్ అవుతాను, నేను ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడి అన్ని నేను వదులుతాను అనుకోవద్దు. ఇందులో కొన్ని మేము పట్టుకుంటాం గురుగారు, పట్టుకుని ఓహో నేను రాంగ్ వెళ్తున్నాను, ఏంటి రాంగ్ వెళ్తే ఏంటి, ఆహా లేదు ఓకే, ఆయన అలా అడిగాడు కాబట్టి నేను ఇందులో కొన్ని మారలేము. ఏం మారలేమంటే నేను చెప్పాను కుటుంబ వ్యవస్థ అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తాను అని చెప్పి చెప్పాను గురుగారు. అందుకని అంటే ఇంకోటి కూడా ఏంటంటే, మీ సినిమా అనేసరికి సినిమా సినిమాకి అంచనాలు పెరుగుతున్నాయి, సినిమా సినిమాకి అంచనాలు పెరుగుతున్నాయి. అవునండి పెరుగుతున్నాయి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బోయపాటి ఏం చేస్తాను, 1000 కళ్ళు మీ మీద ఉంటాయి. తెల్లాలు లేచి సోషల్ మీడియాలో బోయపాటి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఎదురవుతుంది. అవును మీరు అలా టైంలో ఫలానా మీరు కూడా ఒక దాని మీ పాత్రను మోసి హీరో కోసం చూస్తారు, మీ లెవెల్కి సరిపడే హీరో కోసం చూస్తారు, ఇవన్నీ చూసుకుంటారు. అప్పుడు ఇంకా కాంబినేషన్ మీద ఇంకా ఎక్స్ప్రెషన్ తెలుసు. అవును ఇప్పుడు మీరేంటంటే ప్రతిదీ ఎక్స్ప్రెషన్ రీచ్ అవ్వాలి. సపోజ్ అఖండాలో ఈ ఆయుధం వాడితే ఇప్పుడు ఏ ఆయుధం వాడాలి, దీనికోసం ఇప్పుడు రిఫరెన్స్ పట్టుకుని స్కెచ్లు గీయించి కొత్త ఆయుధం ఏం తయారు చేయాలి, దగ్గర స్టార్ట్ అయిపోద్ది మీకు. అవునండి ఇంకా కొత్తగా ఫైట్ ఎలా చేయాలి, ఇంకా ఎన్ని గాలిలో గిరిగిరి కొట్టించాలి, ఇలా ప్రతిదీ ఎక్సర్సైజ్. సో ఈ అంతరాలు పెరగడం వల్ల అది పెరుగుతుందని మీకు తెలిసినందువల్ల మీరు ఇంకా ఆ సీన్లకి పెంచుకుంటూ వెళ్తున్నారు. బట్ దానివల్ల మీ మీద ఒక రిమార్క్ ఏం పెడుతుంటే, బోయపాటి అంటే యాక్షన్ సీన్లు ఉంటాయి, భయంకరమైన 5-6 యాక్షన్ సీన్స్ ఉంటాయి, అవి నచ్చేవాళ్ళు, మాస్ ఆడియన్సు, సింగిల్ థియేటర్ ఆడియన్స్ అవి ఉంటారు. బట్ వాట్ అబౌట్ మారుతున్న టేస్ట్ ప్రకారం మల్టీప్లెక్స్లు ఈ ఓటీటీ జానర్లో మారుతున్న దీని ప్రకారం మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు గురుగారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, అంటే మారుతున్న దీని ప్రకారం ఇవన్నీ కూడా తీసి నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మీరేమడిగారు సార్ నేను ఇది కరెక్ట్ చెప్తున్నాను లేదా మళ్ళీ అడుగుతాను గురుగారు, ఊరికి మీకు వచ్చింది నేను చెప్తాను.
సరే సింహ ఈ కూడా తీసేయండి గురుగారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి భద్రా నుంచి ఒక జోనర్ అందుకున్నాను వస్తున్నాను అది తీసేస్తే గురుగారు. నేను లెజెండ్ చేశాను, లెజెండ్ తర్వాత బన్నీబాబు వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే నాకు అవకాశం ఆ తర్వాత, ఎందుకంటే భద్ర ఆయనే చేయాలి ఆ టైంలో కుదరలన్నా. ఆయనే నన్ను దిల్రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఖర్చెప్పించి పక్క నుండి అడ్వాన్స్ ఇప్పించి నన్ను డైరెక్టర్ నేను డైరెక్టర్ అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన బన్నీ అండి. బన్నీబాబు అప్పుడు దగ్గరుండి, అందుకే నాకు అంత రెస్పెక్ట్ అండి తన తనడే అంత రెస్పెక్ట్. ఏ ఎనీ టైం పిలిచిన సినిమా చేయమంటే నేను చేస్తానండి తనతో. ఆ ఇది ఉంటుంది అంటే మా వాళ్ళు వీళ్ళు ఇది చేయాలి ఇది చేయాలి అట్లా కూడా కదా వెళ్ళి కూర్చుంటాం. తర్వాత బాలయ్య గారు ఆయనంతే, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తనమని కూర్చొని చేసే అంత ఆ ఇది ఉంటుందండి. లెజెండ్ చేసిన తర్వాత బన్నీ గారితో కూర్చుంటే బన్నీ గారు స్లాట్ ఏంటి, అప్పటి వరకు బన్నీ గారు చేసిన సినిమాలు ఏంటి, ఆ రో ఏంటి, ఏం చేశారు, ఎందుకు ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి ఆగింది, సపోజ్ ఒక 50 crores లోపే ఆగింది, ఎందుకు ఆగింది, మిస్ అయినాయి ఏంటి. చూస్తే మిస్ అయింది నాదే, మన కమర్షియాలిటీ ఆ వాటిల్లో లేవు, వేరే ఉన్నాయి, ఇంకా బాగున్నాయి, ఇంకా డోస్ పెంచాలి అంటే ఏదో కావాలి. ఎందుకు మనల్ని పిలిచారు, నాకు ఇది చేసి పెట్టండి డైరెక్టర్ గారు, ఏం చేస్తారో తెలియదు, కమర్షియల్ సినిమా కావాలి, ఒక మాస్ సినిమా కావాలి, ఏం చేస్తారో చేయండి. నేను పక్కన లెజెండ్ చేస్తున్నాను, ఇప్పుడు వచ్చేసేసి నేను జోకులు వేసుకుంటూ సరదాగా తిప్పలేనండి, అది ఉండాలి దాంతోపాటు ఇది ఉండాలి. అందుకని అదేమైంది ఒక్కసారిగా 100 crores క్లబ్కి వెళ్ళిపోయింది ఫాట్ మనీ. ఆ రోజు ఇంత నాన్ థియేటర్గా లేదండి, ఈరోజు నాన్ థియేటర్గా మనకు చాలా బాగా వస్తుంది. ఎవరు దాని డబుల్ డబుల్ కాదు సార్, ఈరోజు 10 to 15 times అయిందండి, అప్పుడు తక్కువ కాదు సార్, అవును అప్పుడు చాలా తక్కువ అండి. నాన్ థియేటర్ అప్పుడు 100 crores అంటే ఇప్పుడు 200 crores అవుతుంది గ్యారెంటీ అవుతుంది. సో ఆ రోజు 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయింది, అది మనం అనుకున్న దానిలో తీసాం. కానీ ఏ రోజు అరవింద్ గారు మనకు అబ్జెక్ట్ చేయదండి, సార్ ఇదిగో దీనికి ఇంత పెట్టాలి, పెట్టారు ఆయన, సార్ ఈ పబ్ సాంగ్కి అవుద్ది, పార్టీ సాంగ్కి కొంత అవుతుంది, సో ఈ దీనికి ఇది అని అంటే ఓకే నాన్న, అవసరం అంటే పెట్టండి, వేస్ట్ చేయొద్దు. ఎన్ని రోజులు వేశారు మీరు, 6 రోజులు వేశారు, 5 రోజుల్లో చేయి, ఎంత పెట్టుకుంటావు పెట్టుకో ఖర్చు అన్నాడు ఆయన. సో ఎక్స్టెన్షన్ చేసి 9 to 12 వరకు చేసేసి 5 days కొడేశాం. ఆయన వండే అడిగాడు అంతేనండి, ఆ దీనిలో ఎక్కడ మనకి ఇది చేయాలి. ఆ తర్వాత ఏమైంది, అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు అది చేసిన తర్వాత నేను కుర్రోడ్ మీద ఒక యంగ్స్టర్ మీద బెల్లంకొండ సాయి శ్రీన్తో నేను జై జానకి నాయకే చేయాలి, ది బెస్ట్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటేనండి అది నా లైఫ్లో, నా లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్, అది నాకు కాదు నా ఫ్రెండ్ది ఒక అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్, అది రియల్లీ 3 months రోడ్డు మీద నిలబడి ఉంటే ఏంటి మా అని అంటే ఆ అమ్మాయి చెప్పిన ఇది నాకు ఇప్పటికీ మైండ్లో ఉంటుంది, గిర్రం తిరుగుతుంది కళ్ళు కళ్ళ. మంచి సబ్జెక్ట్ అది రియల్లీ. అప్పుడు ఒకటే అనుకున్నాం, ఎప్పుడు ఎలా ఉంటుందంటే గురుగారు, ఒక అమ్మాయిని మనం ఇష్టపడ్డాము లవ్ చేసామంటే గురుగారు, ఆ అమ్మాయి మన పక్కనుంటే మన లైఫ్ బాగుంటుందండి. అలాంటి అమ్మాయి పరిస్థితులకు తల వంచి ధనమని వేరే పెళ్లి చేసుకోవాల్సి వస్తే వెంటనే ఇది డాష్ డీషు అని చెప్పి మెసేజ్లు పెట్టి గందరగోళం చేసేయండి మన సార్. బట్ లవర్ కాదు అసలు, ఇప్పుడు ఒక ఫ్లవరు. సో ఎప్పుడు అమ్మాయి నా పక్కనుంటే బాగుంటుంది అనుకున్నా, అక్కడున్నా బాగుండాలి, అది అక్కడుంటే బాగుంటుంది అనుకుంటే ఆ అమ్మాయి బాగల, అమ్మాయి పరిస్థితి బాగల, హస్బెండ్ చనిపోయి ఉన్నాడు, ఇప్పుడు వచ్చి పక్క ఆ అమ్మాయి సమస్యల్లో ఉంది, ఇప్పుడు వచ్చి పక్కన నిలబడుతుంది, వాడు దేవుడు కన్నా ఎక్కువ వాడండి మగాడండి అనేది నా ఫీల్. అందుకని ఆ రోజు మనం ఆ ఇది చేసి ఇది చేసుకొని వెళ్ళాం గురుగారు. వీటిల్లో ఏం ఆపుతావు నువ్వు, అది గట్టిగా చెప్పాలంటే ఇక్కడ గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి అని అంటే కొట్టేది మామూలుగానే ఉండకూడదు. సో ఆ బలం ఉపయోగించడం కోసమే మనం ఒక్కొక్కటి ఒక్కటి పెంచుకుంటూ వెళ్ళామండి. ఇప్పుడు అఖండ వచ్చింది, అఖండ తర్వాత ఈ సినిమా చేసేటప్పుడు అరే భయపడి మార్క్ అందుకోలేదు అంటే ఇబ్బంది అయిపోద్ది. అదే నేను ఇందాక నేను అది అందుకోవాలి, అది అందుకోవాలంటే సార్ గురుగారు మనం గ్యారంటీ పెంచుకుంటున్నాను ఎన్ని చేసినా, కానీ కొత్తతనం తీసుకొస్తే మాత్రం బోర్ ఫీల్ అవ్వడండి. ఈరోజు మీరు అడిగారు సదర్ ఫైట్ అన్నారు, మీరు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు అవునండి. ఇప్పుడు ట్రాక్టర్ మీరే చెప్తున్నారు, మీరు ఏజ్ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు కూడా భలే ఉందండి భలే. సో అలాంటి కొత్త కొత్త మనం పట్టుకోవాల్సిందే గురుగారు, పట్టుకుంటూ జాగ్రత్తగా దాన్ని చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎక్కేసాం పులి, ఎలా పడితే అలా దిగలేదు, సారీ చేయాల్సిందే, సారీ చేయాల్సిందే, కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా మంచిగా చెప్పగలగాలి.